ఇప్పుడు గతంలో ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ రెండే పార్లమెంట్ స్థానాలు, చాలా మంది రెండు పార్లమెంట్ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ దేశంలో ఎట్లా అధికారానికి వస్తుందని చెప్పన్నారు. రెండు పార్లమెంట్ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ 303 స్థానాలు గెలుచుకొని దేశాన్ని వెళ్తున్నాం మేము. ఇక్కడ గతంలో మీరు ఇక్కడ ఎన్నస చేయండి అలా 2014 తర్వాత 2018 ఓటింగ్ శాతం పెరిగింది. మాది 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగినటువంటి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓటింగ్ శాతం పెరిగింది. 3 పార్లమెంట్ స్థానాలు గెలిచాం. 2019 తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఓటింగ్ శాతం పెరిగింది. దుబ్బాక ఎన్నికల తర్వాత జిహెచ్ఎంసి ఎన్నికల సందర్భంగా ఇంకా ఓటింగ్ శాతం పెరిగింది. జిహెచ్ఎంసి ఎన్నికల ఓటింగ్ తర్వాత హుజాబాద్ ఎన్నికల తర్వాత ఇంకా ఓటింగ్ శాతం పెరిగింది. దాని తర్వాత టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఇంకా ఓటింగ్ శాతం పెరిగింది. మునుగోలో నైతికంగా ఓడిపోయినప్పటికీ కూడా మా ఓటింగ్ శాతం పెరిగింది. 2018 నుంచి భారతీయ జనతా పార్టీ ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతూ వస్తున్నది, ఎక్కడ తగ్గలే. కాంగ్రెస్ పార్టీ డౌన్ఫాల్, బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ లేదు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ డిపాజిట్ లేకపోతే ఎక్కడ డిపాజిట్ అవ్వాలి కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఓటింగ్ శాతం భారతీయ జనతా పెరుగుతుందంటే భారతీయ జనతా పార్టీ మీద ప్రజలకు తెలంగాణ రాష్ట్రంలో విశ్వాసం, నమ్మకం ఏర్పడ్డది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ప్రజలు నమ్ముకున్నారు కాబట్టి కాబట్టి ఓటింగ్ శాతం పెరుగుతుంది మరి. కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయమ కాంగ్రెస్ పార్టీ గాలిలో పోతుంది. ఇవాళ ఆ గాలి ఎప్పుడైనా కొరకపోతుంది. మళ్ళీ ఇంకోటి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కేసీఆర్ మీద ఆధారపడి ఉండదు. కేసీఆర్ యొక్క పంజరంలో చిలుకలక కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ బంధించి పెట్టిండు. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏమైనా జరగచ్చు. కాంగ్రెస్ పార్టీ ఉంటుందా పోతుందా అని గ్యారంటీ వాళ్ళ నాయకుల్లోనే లేదు. వాళ్ళ లోపల దడదడ స్టార్ట్ అయింది. మా దానిలో చాలామంది కేసీఆర్ కోవట్లున్నారు. ఒక వ్యక్తిని ముఖ్యమంత్రి కావాలనుకుంటే ఇంకో వ్యక్తి అవుట్ అయిపోతుంది. అలా నిన్న ఒకనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అనే ఇంకోటి పది మంది ముఖ్యమంత్రి స్టార్ట్ అయ్యారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది, మేం కాదని లొల్లి స్టార్ట్ అయింది. దీని కేసీఆర్ చూస్తారు, దానిలా స్వచ్ఛ చేస్తారు, మళ్ళీ 10 మందిని గుంజుతాడు. అలా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలవాలని కేసీఆర్ కోరుకుంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కువ సంఖ్యలో గెలిస్తే దానికి హోల్సేల్ మేము గుంజుకోవచ్చు, మేము పైసలు ఇచ్చి గుంజుకోవచ్చు మేము. ప్లస్ నేనే పైసలు ఇస్తున్నా కాంగ్రెస్ పార్టీలకు దాదాపు 20-30 మందికి గతంలో ఇచ్చిండు, ఇప్పుడు సంఖ్య పెంచాడు. కోట్ల రూపాయలు ఇస్తున్నాడు కేసీఆర్ మరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు. మరి కాంగ్రెస్ పార్టీ ఉంటుందా పోతుందా గ్యారెంటీ లేదు. కర్ణాటకలో ఇద్దరు లీడర్లు కాబట్టి వాళ్ళని మెప్పించారు, వాళ్ళని ఒప్పించారు, వాళ్ళకి ఫైనాన్స్ అప్ప చెప్పారు, ఇంకోళ్ళకి ముఖ్యమంత్రి బాధ్యత అప్ప డమ్మీ చేశారు. అక్కడ ఇచ్చిన హామీలు ఎవ్వి నెరవేర్చలేరు. ఎందుకంటే గద్వాలో మహబూబ్నగర్లో ఆల్రెడీ కర్ణాటక సమాజ రైతులు వచ్చి ఆందోళన చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని మాటలు నమ్మకండి, దేశాన్ని మోసం చేసింది. మేము నమ్మి ఓటేస్తే కర్ణాటకను మోసం చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైనా ఏదైనా జరిగే అవకాశం ప్రమాదం ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ గెలవద్దని కేసీఆర్ కోరుకుంటున్నాడు, కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ శక్తివంతమైన పార్టీగా ఆవిర్భవించింది తెలంగాణ రాష్ట్రంలో.